డీటెయిల్స్ చూస్తే ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో కేబినెట్ తొలిసారిగా సమావేశం కానుంది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో కేబినెట్ తొలిసారిగా సమావేశం కానుంది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సంజన, 24వ తారీఖున ఏపీ కేబినెట్ తొలి సమావేశం కానున్నారు. ఇప్పటికి 2 రోజులు 21, 22 తారీఖుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మొదటి రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారు, 175 మంది ఎమ్మెల్యేలందరితో కూడా ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి రోజు ఈ రోజు 22వ తారీఖు మిగిలిన 3 ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా స్పీకర్ ప్రమాణ స్వీకారం కూడా ప్రభుత్వం ముగిసింది. అయితే స్పీకర్ ని ప్రమాణ స్వీకారం తర్వాత తీర్మాన సభ ఏదైతే స్పీకర్ యొక్క ప్రాధాన్యత గురించి సభలో చర్చ నడిచింది. ఇందులో ఆ చర్చ ముగిసిన తర్వాత అసెంబ్లీని నిర్వాహితిగా వాయిదా వేశారు. అయితే రేపు సోమవారం 24వ తారీఖున మరొకసారి మంత్రి మండలి సమావేశం కానున్నారు. మంత్రి మండలి సమావేశంలో ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏవైతే బిల్లుల గురించి అంశాలని కీలక అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల నేపథ్యం ఏదైతే ఉందో హామీల్లో భాగంగా మంత్రి మండలికి సంబంధించినటువంటి ఇందులో తీర్మానం చేయబోతూ ఉన్నారు. గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ తరఫు నుంచి కావచ్చు, అధికారంలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కనుక ప్రజలకు ఇస్తానటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అంతేకాని ప్రజల మీద భారంగా ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ టైట్ ల్యాంక్స్ లాంటి ఒక చట్టాన్ని రద్దు చేయడం కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు కూడా కొన్ని అంశాలన్నింటినీ కూడా ఈరోజు మంత్రి మండలిలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానం చేసిన తర్వాత మరొకసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలకి నోటీస్ కూడా జారీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి మండలిలో చర్చించాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరుగుతా పరిపాలనకి సంబంధించినటువంటి అనే అంశాలు, అంటే రానున్న రోజుల్లో మంత్రి శాఖలకు సంబంధించినటువంటి ఏ శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటి మీద దృష్టి సారించి పరిపాలన చేసే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్తున్నారు. తర్వాత మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో మరొకసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.